ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది బైపాస్ రోడ్డు ప్రారంభం నుండి అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో బెంగళూరు జమ్మలమడుగు ప్రొద్దుటూరు పులివెందుల వెళ్ళేటువంటి రోడ్డు నుండి మరి బైపాస్ రోడ్డు అనేటువంటిది మనకి ఐవార్ ఇళ్ళ దగ్గర 36వ వార్డులో ప్రారంభం అవుతుందండి. మరి ఇక్కడ నుండి మనం చూసుకుంటా పోతే ఏమంటే కదిరి ప్రజల మన కదిరి ప్రజల యొక్క చిరకాల కోరిక ఏదైతే కదిరికి ఒక బైపాస్ రోడ్డు కావాలి, కదిరిలో విశాలవంతమైనటువంటి పార్క్ అనేటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేయాలని గతంలో నుండి కూడా అనేక దఫాలుగా మన యూనిస్ తరఫున కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆల్ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అందరూ కూడా ముక్తకంఠంతో కోరుకున్నటువంటిది ఏదైతే ఉన్నాయో దానిలో భాగంగా మొట్టమొదటిది మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది కదిరి ప్రజల యొక్క ఆకాంక్ష, కదిరి అభివృద్ధిలో భాగంగా కదిరికి మరొక తలమానికంగా నిలిచేటువంటి ఈ బైపాస్ రోడ్డు అండి. ఈ బైపాస్ రోడ్డు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఐవారిండ్ల దగ్గర ప్రారంభమవుతే మరి నియర్ పాలిటెక్నికల్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కదిరి గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నామండి. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది భవిష్యత్తులో అటువైపు ఇటువైపు కూడా దాదాపు అన్ని వ్యవసాయ భూములు ఉన్నటువంటి సర్వంతమైనటువంటి భూములు ఉన్నటువంటిది. ఈ రైతులు కూడా సహృదయంతో గవర్నమెంట్ కేటాయించినటువంటి ఆ యొక్క అమౌంట్ తీసుకొని వాళ్ళు కూడా మన కదిరికి ఈ యొక్క బైపాస్ రోడ్డు వస్తే మన అందరికి కూడా భవిష్యత్ తరాలకు కూడా బాగుంటుంది అనేటువంటి ఆలోచన విధానంతోనే ఈ యొక్క రైతులు కూడా ఈ వాళ్ళ భూముల్లో వ్యవసాయ భూముల్లోనే ఈ బైపాస్ రోడ్డుకి మార్గానికి వారు వంతు సహకారం కూడా సహకారం అందించారు. మరి వారు కూడా మన యూనిస్ తరఫున మా కదిరి ప్రజానికం తరఫున మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అదే కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అనేకమైనటువంటి చుట్టుపక్కల ఈ యొక్క బైపాస్ రోడ్డుకు అనుగుణంగానే దాదాపు గుట్టలు అనేటువంటివి ముందు మనం చూస్తే పెద్ద పెద్ద గుట్టలుగా ఉన్నటువంటివి అభివృద్ధిలు ఏదైతే అభివృద్ధి ఆకాంక్షించి ప్రభుత్వాలు మనకి ఈ యొక్క బైపాస్ రోడ్డు శాంక్షన్ చేశాయో దాంట్లో భాగంగా మరి ఈ యొక్క చిన్న చిన్న గుట్టలు కూడా డెమాలిష్ చేసి మనకి సౌలభ్యం కోసం ప్రజల యొక్క సౌలభ్యం కోసం ప్రజల యొక్క ఏదైతే ప్రజలు బాగుండాలి, ప్రజలకి ఎక్కడా కానీ ఇబ్బంది కాకూడదు, టైం సెన్స్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా జరగాలనేటువంటి ఆలోచన విధానంతో ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది మనకి ప్రభుత్వం అనేటువంటిది శాంక్షన్ చేసింది. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం బోర్డు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ నుండి ఇక్కడ లింక్ రోడ్డు ప్రారంభం అవుతుందండి. ఇక్కడ ఈ బోర్డు నందు మనము క్లుప్తంగా మనకు అర్థము కావచ్చు వేయాలంటే మనము అనంతపూర్కి ఈ లింక్ రోడ్డు అండి మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది 87 కిలోమీటర్లు కేవలం అనంతపూర్ మదనపల్లి అంటే రైట్ సైడ్ వెళ్ళాలి ఈ లింక్ రోడ్డు గుండా. మరి మదనపల్లికి స్ట్రైట్ వెళ్ళాలి, స్ట్రైట్ అంటే బైపాస్ రోడ్లోనే వెళ్ళాలి, 85 కిలోమీటర్లు ఉంది. మరి స్ట్రైట్ వెళ్తే బెంగళూరుకి 176 కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనము ఆడ ఐవారిల దగ్గర నుండి ఇటుకి 2 కిలోమీటర్లు వచ్చాము. మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క లింక్ రోడ్డు అనేటువంటిది కూడా ఒకటి పెట్టారు. ఎలాంటే లింక్ రోడ్డు అనేటువంటిది చాలా అవసరం ఇక్కడ. ఈరోజు ప్రశ్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బైపాస్ రోడ్డు నందు ఉన్నామండి. కదిరి యొక్క మన ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో బైపాస్ రోడ్డు అనేటువంటిది రూపాంతరం చెందినటువంటిది. బైపాస్ రోడ్డు మన కదిరి ప్రజలకి కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు మనం ఈ బైపాస్ రోడ్డుని మన యూనిస్ తరఫున ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం ఎలా జరుగుతుంది అనేటువంటిది మన ప్రేక్షకులు కావచ్చు, వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ యొక్క కోరిక మేరకు మనం ఈ న్యూస్ చేయడం జరుగుతుందండి. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది లింక్ రోడ్ ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది మనం ఏదైతే ఐవారిండ దగ్గర ప్రారంభమయ్యేటువంటి ఈ బైపాస్ రోడ్డు మరి అక్కడ నుండి పాలిటెక్నికల్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గర నుండి కొద్దిగా ముందర వైపు ముందుకు వస్తే ఒక 22 కిలోమీటర్లు వీటికొస్తే ఇటువంటి మనకి 2 కిలోమీటర్ల తర్వాత లింక్ రోడ్డు అనేటువంటిది ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటిది ఈ లింక్ రోడ్డు అనేటువంటిది అండి. ఇటువైపు వస్తుంది మరి అటువైపు నుండి వెహికల్స్ వచ్చేటువంటి దాంట్లో కూడా అంటే ఏదైతే హైదరాబాదు బొంబాయి అనంతపూర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు ఏవైతే వస్తాయో అవి కూడా బెంగళూరు ఇప్పుడు ముదుగుబ్బ తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటి ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఈ వెహికల్స్ కూడా మన కదిరి లోపల నుండి పోకుండా ఈ యొక్క లింక్ రోడ్డు అనేటువంటిది మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ లింక్ రోడ్డు ప్రధాన భూమికి ఏం పోషిస్తుంది అంటే, అటువైపు నుండి హైదరాబాదు అనంతపూర్ తదితర ప్రాంతాల నుండి బాంబాయి తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటి ఆ యొక్క వాహనాలు ఏవైతే హెవీ వెహికల్స్ ఉంటాయో ఈ బైపాస్ రోడ్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది, ఈ బైపాస్ రోడ్డు ఇక్కడ వచ్చి ఇక్కడ కలుస్తాయండి. ఇటువైపు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే పులివిందల, పొదుటూరు తదితర ప్రాంతాలకు వెళ్ళొచ్చు. ఇలా రైట్ సైడ్ పోతే మన కదిరి కావచ్చు, బెంగళూరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, చిత్తూరు కావచ్చు, చెన్నై కావచ్చు, తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటిది. మరి ఇది లింక్ రోడ్ అండి. మరి ఈ లింక్ రోడ్డుకి సంబంధించినటువంటిది ఇక్కడ మనం బైపాస్ రోడ్డు అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అనేటువంటి నిర్మాణ దశలో ఉంది. మరి ఆ హెవీ బ్రిడ్జ్ అది ఈ బైపాస్ రోడ్లలోనే ఎక్కువ రోజులు పట్టింది, ఎక్కువ దినాలు పట్టినటువంటి పెద్ద పని కూడా, వర్క్ కూడా, మెయిన్ ప్రధాన పని కూడా ఆ ఒక బ్రిడ్జ్ అనేటువంటిది, ఏదైతే మద్దిలేరు వాగు అలాగే బైపాస్ రోడ్డు మీద. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది లింక్ రోడ్డు.